హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వింగ్ హోమ్. నేను మీ అంజలి. ఈరోజు నెక్కి పైపింగ్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా నెక్ ఫినిషింగ్ ఇలా ఈజీగా చేసుకోవటం చూపిస్తానండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను బాడీ కట్ చేసుకుంటున్నానండి. నా షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఒక లైన్ గీసుకోండి అక్కడ. నేను నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. బోట్ నెక్ పెడుతున్నాను. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాం. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. బోట్ నెక్ అంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది కదండి. 5 ఇంచెస్. ఇలా స్క్వేర్ తీసుకోండి. ఇలా నెక్ని బోట్ షేప్లో వచ్చి ఇలాగే డ్రా చేసుకోండి ఇలా. ఓకేనండి, ఇదండి. అండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి నాది 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని ఒక లైన్ గీసుకోండి. ఇట్లా కూడా ఒక లైన్ గీసుకోండి. అండ్ ఆర్మ్ హోల్ యొక్క మిడ్ పాయింట్ మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోండి. అక్కడ ఒక లైన్ గీసుకోండి. ఇలా క్రాస్గా పెట్టుకుని లైన్ గీసుకోండి. ఫ్రంట్ ఎప్పుడు బ్యాక్ కన్నా కొంచెం లోతు ఉంటుందని చెప్పాను కదండి. ఇలా ఇలా కర్వ్ గీసుకోండి. మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కర్వ్ గీసుకోండి. నేను డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇది కట్ చేశానండి. ఇది వేస్ట్ ఫ్యాబ్రిక్, నేను డెమాన్స్ట్రేట్ చేయడానికి చేశాను మీకు చూపించడానికి. ఇప్పుడు ఇది పైపింగ్ వేయడానికి ఫ్యాబ్రిక్ యూస్ చేస్తానండి. ఒక లైన్ తీసుకోండి, క్రాస్గా క్రాస్ పట్టీలు తీసుకోవాలండి. ఇప్పుడు పైపింగ్ వేయాలన్నా నెక్ ఫినిషింగ్ చేయాలన్నా క్రాస్గానే తీసుకోవాలి. 1.2 ఇంచెస్ తీసుకుంటానండి నేను పైపింగ్ చేసి. ఫ్యాబ్రిక్ విడ్త్ 1.2. అక్కడ మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. అదే పీసు మళ్ళీ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇంకో క్రాస్ పీస్ కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఎడ్జెస్ ట్రిమ్ చేసేయండి. కట్ చేసేసుకోండి స్ట్రైట్గా, నీట్గా. అటు పక్కన కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇటు అటాచ్ చేయడం చూపిస్తాను. ఇది రైట్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్. రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్కి, నెక్స్ట్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పెట్టి ఇలా ట్రయాంగిల్ షేప్లో కుట్టుకోవాలండి. ఇలా క్రాస్గా ఇలా కుట్టుకోవాలి. కుట్టున్నాను ఇప్పుడు. అలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకుందాం. ఎదుగుండి ఇట్లా వస్తుంది చూడండి. ఇలా క్రాస్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా పైన, అది కట్ చేసేసుకుంటాను. ఇది ఇప్పుడు ఇట్లా ఇలా తిప్పుకోండి. ఇదిగోండి ఒక స్ట్రైట్ పీస్ వచ్చింది మీకు. ఇలా అటాచ్ చేసుకోవాలండి క్రాస్ ముక్కులో. మీకు తక్కువైతే, లెంత్ తక్కువైతే అట్లా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెక్ చుట్టూరు ఇట్లా పెట్టుకుని కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇట్లా ఉంటుంది కుట్టు వేసుకున్న తర్వాత. అండ్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నాచెస్ ఇచ్చుకుందామండి. కట్స్ ఇచ్చుకోండి అక్కడక్కడ. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసి వెనక్కి ఇలా అండి చిన్నగా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి. ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇలా లోపలికి చేసేసి దానిపైన టాప్ స్టిచ్ వేసేద్దాం. ఇట్లా అండి ఇట్లా పెట్టుకుని టాప్ స్టిచ్ వేసేద్దాం.
ఇట్లా నెక్స్ట్ టూరా ఇట్లానే టాప్ స్టిచ్ వేసుకుంటారండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది పైపింగ్ నీట్గా వస్తుందండి. ఇట్లా మీరు నెక్ ఫినిషింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడటానికి ఇట్లా ఉంటుంది బ్యాక్ పార్ట్. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇదండి ఇట్లా ఉంటుంది ఫ్రంట్ ఇట్లా ఫినిషింగ్. ఇదండి ఈరోజు పైపింగ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా ఇట్లా వస్తుందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూయింగ్ హోమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ.